ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తండ్రికి తగ్గ తనయుడిగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సమయంలో ప్రతిపక్షం నుంచి ఎలాంటి ఎదురుదాడి వచ్చినా దాన్ని తట్టుకొని నిలబడి తాను అనుకున్నది చేసి చూపించడంలో తనదే పైచేయిగా ఇప్పటి వరకు నడుచుకుంటూ ముందుకు వెళ్ళింది. ఇక మీదట కూడా ఆ ఉద్దేశంతోనే ముందుకు వెళ్ళాలి అనేది ఇప్పుడు రాజధాని అంశానికి సంబంధించి సిఆర్డీఏ బిల్లు రద్దుకు సంబంధించి ఎదురైన వ్యూహాత్మక ఎత్తుగడ ఏదైతే ఉందో, ప్రతిపక్షానికి సంబంధించిన వ్యూహాత్మక ఎత్తుగడ, దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నంలో ఏదైనా చేయాలి, ఎంతవరకు అయినా వెళ్ళాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఏం చేయబోతున్నారు, ఆ వ్యూహాన్ని ఎలా తిప్పు కొట్టబోతున్నారు అనే దాని మీద ఇప్పటికే తన అనుయాయులతో కానివ్వండి, తన మంత్రివర్గంతో కానివ్వండి, కొన్ని చర్చలు సంప్రదింపులు జరిగినప్పుడు తెర మీదకు వచ్చిన అంశం జగన్ గారి నుంచి మండలి రద్దుకు సంబంధించి, ఒకవేళ మండలి రద్దు చేస్తే జరిగే నష్టమేంటి, లాభం ఏంటి, మండలి రద్దు సాధ్య అసాధ్యాలు ఏంటి అనే దాని మీద కీలక భేటీ జరిగింది. దానికి సంబంధించి ఎవరి సలహాలు సూచనలు వాళ్ళు ఇచ్చారు, ఎందుకంటే ఇప్పటికిప్పుడు మండలి కనుక రద్దు చేస్తే రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో భాగంగానే చేశారు అనే ఒక సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది అనేది కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేసినప్పటికీ, కొన్ని రోజులు ఆగితే కనుక రేపు మున్సిపల్ ఎన్నికలు పూర్తయినా తర్వాతైనా ఖచ్చితంగా మండలిలో మళ్ళీ వీళ్ళ సంఖ్య పెరుగుద్ది కాబట్టి, వైసీపీ వాళ్ళ సంఖ్య పెరుగుద్ది కాబట్టి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటే మండలికి సంబంధించి ఎలాంటి అభ్యంతరం ఉండదు అనేది కొంతమంది ఇచ్చిన సలహా. ఇదే టైంలో ప్రభుత్వం పంపిన బిల్లును ఎందుకు ప్రతిపక్షం ఈ రకంగా తిరస్కరించకుండా సెలక్షన్ కమిటీకి పంపించడం వాంటెడ్లీ చేసింది అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఇది ఒక కక్ష సాధింపు ధోరణిలో తెలుగుదేశం పార్టీ చేసింది కాబట్టి ఇలాంటి టైంలో ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి అంటే మండలి రద్దే దీనికి సరైన నిర్ణయం అని ఒక వర్గం, అంటే వైసీపీలోనే ఇన్ని రకాల మాటలు రకరకాలుగా ఒక కీలక నిర్ణయం దిశగా ఆలోచన తీసుకుంటున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చర్చించి సంప్రదింపులు జరిపినప్పుడు రకరకాల వాదనలు వినిపించాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మండలి రద్దు చేసి ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నారు అని తెలుస్తుంది. ఎందుకంటే వాస్తవానికి మండలిలో 9 మంది వైసీపీ సభ్యులు ఉన్నారు. అయితే అందులో 2 మంత్రి వర్గంలో ఉన్నారు, 2 సభ్యులు మాత్రమే, మిగిలిన 7 కూడా ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు వైసీపీ నుంచి. 2 మాత్రమే ఆ మండలిలో ఉన్న ఎమ్మెల్సీలకి, 2 మంత్రివర్గంలో చోటు దక్కింది కాబట్టి ప్రస్తుత పరిస్థితి అయితే అది. అయితే వాళ్ళు 28 మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే మండలిలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకున్న విషయం, దీనికి తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కొంతమంది మంత్రులు మాత్రం ఈ నిర్ణయాన్ని ఏకీభవిస్తున్నా కొంతమంది మాత్రం భిన్న వాదనలు అయితే వినిపిస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ప్రభుత్వానికి మండలిలో విలువ లేకుండా చేశారు ఈ నిర్ణయంతో అనే భావన మాత్రం ఖచ్చితంగా వైసీపీ శ్రేణుల్లోనూ, అలాగే ఆ క్యాబినెట్లో ఎక్కువ మంది మంత్రుల్లో కూడా కనిపించడంతో మండలి రద్దు వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం అన్నమాట. ఈ నేపథ్యంలో ఆల్రెడీ ముకుల్ రోహిత్గి గారి సంప్రదింపులు కూడా చేశారు, ఆయన నిర్ణయం కూడా తీసుకున్నారు, ఆయన విలువైన ఆయన సలహా కూడా ఇచ్చారంట, సలహాలు సూచనలు ఏం చేయాలి ఏంటి అనే దాని మీద. ఒకవేళ కనుక ప్రస్తుతం శాసన మండలిని రద్దు చేయాలి అంటే ఖచ్చితంగా కేంద్ర నిబంధనల మేరకు ఖచ్చితంగా వ్యవహరించి తమకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి అక్కడి నుంచి రావాలి. అంటే మెయిన్ ఏంటంటే జగన్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి ఈ అంశానికి సంబంధించి మండలిని రద్దు చేస్తున్నాము అని చెప్పి ఒక తీర్మానం అయితే కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. కేంద్రం పంపించిన తర్వాత దీనిపైన పార్లమెంట్ నిర్ణయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది, ఆ తర్వాత మాత్రమే రద్దు అనేది అమల్లోకి వస్తుంది. వాస్తవానికి ఇది కూడా కొంచెం టైం ప్రాసెస్సే. సో ఇప్పుడు ఇమీడియట్గా రద్దు చేసి ఆ టైం ప్రాసెస్ అయ్యే వరకు వెయిట్ చేయడం బెటరా, లేదంటే ఇప్పుడు ఎలాగా సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది కాబట్టి 3-4 నెలలు టైం పడద్దు కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయడం బెటరా అనే ఉద్దేశంతో కూడా
ఇప్పుడు వైసీపీకి చెందిన నేతలు అలాగే క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా ఒక రాజకీయ సలహా ఇచ్చారు జగన్ గారికి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీని మీద మరి టీడీపీ మాత్రం ఒకే మాట మీద ఉంది, మండలిని రద్దు చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, అది ఎలాగైనా మండలి రద్దు అనేది ఏడాది ప్రక్రియగా అనేది ఒక టీడీపీ ధీమా. దీంతో ముఖ్యమంత్రి ఏం చేస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మండలి రద్దు వైపు మొగ్గు చూపితే గనక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది వైసీపీ అనేది ఒక ఆసక్తికర అంశం. చూద్దాం ఏం జరుగుతుంది. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.